ఛానల్ ఉందా అయితే వెంటనే ఈ సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకోండి లేదంటే మీ ఛానల్ హ్యాక్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది మనకు యూట్యూబ్ ఇటీవలే ఈ అప్డేట్ ని అయితే తీసుకురావడం జరిగింది యూట్యూబే మనకు మన ఛానల్ కి సెక్యూరిటీ ని అయితే కల్పిస్తుందన్నమాట ఆ ఆప్షన్ ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను మీరు యూట్యూబ్ బయట స్టూడియోలోకి లాగిన్ అవ్వండి ఇక్కడ అంటే క్రోమ్ బ్రౌజర్లో అయిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయగానే మనకు వైటి స్టూడియో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ పైన చూడొచ్చు మీరు ఇక్కడ ఇది ఓపెన్ కాగానే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట అదేంటంటే యూట్యూబ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ అప్డేట్ అయితే వచ్చింది దీన్ని ఏ విధంగా ఎనేబుల్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం ఓపెన్ కాగానే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది డాష్ బోర్డు మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ డాష్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ న్యూస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ 1/4 1/3 అని కనిపిస్తుంది అన్నమాట మీకు కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు యారో బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఫైండ్ యువర్ సేఫ్టీ టూల్స్ ఇన్ వన్ ప్లేస్ అని కనిపిస్తుంది ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొటెక్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది ఓకే ఇక్కడ టర్న్ ఆన్ నౌ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి టర్న్ ఆన్ నౌ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎన్హాన్స్ సేఫ్ బ్రౌజింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది ఓకే ఇది ఆఫ్ చేసి ఉంటుందన్నమాట దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నాను ఇది ఆఫ్ చేసి ఉంటే కనుక మీరు ఆన్ చేసి పెట్టుకోండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇది యూట్యూబే మనకు సెక్యూరిటీ ఫీచర్గా కల్పించడం జరిగింది ఓకే ఒకవేళ మీ ఛానల్కి ఇది ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసి అయితే పెట్టుకోండి